కెమికల్స్ వాడి హై ప్రెషర్ హై టెంపరేచర్లో ప్రెస్ చేస్తే ఎక్కువ నూనెలు బయటకు వస్తాయని. సో ఆ కెమికల్ రెసిడ్యూ మనకు ఆయిల్లో దొరుకుతుంది. ఆల్ కెమికల్స్ ఆర్ గోయింగ్ టు బి హార్మ్ఫుల్ ఇన్ నేచర్, కిడ్నీ పైన, లివర్ పైన క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్గా ఉంటాయి. దాంతోపాటు ఆయిల్స్లో ఏమి మంచి గుణాలు ఉన్నాయో, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో, ఆ హై హీట్తో హై ప్రెషర్ going to remove the free radicals from the food. Free radicals are those which are responsible for cancer, aging, cell damage చేసేది free radicals. దాన్ని counteract చేసే గుణం ఏమి, antioxidants. అవి ఆయిల్లో న్యాచురల్గా ఉంటాయి, కానీ బికాస్ ఆఫ్ ద హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ యూస్ టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్స్ అంత నాశనం అవుతుంది. సో మంచిదేమీ లేదు, చెడ్డది అంతా. So this is what is happening when we use the oils available in the market. So దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, అలవాటు పడిపోయాము టు కుక్, వి హ్యావ్ టు యూస్ ఆయిల్. ఆయిల్ లేకుండా కుకింగ్ ఉండదు. టేస్ట్ కూడా మనకు ఫుడ్లో వచ్చేది మెయిన్లీ బికాస్ ఆఫ్ ద ఫ్యాట్ కాంపోనెంట్ ఇన్ ద ఫుడ్. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే కట్టగానే ఇక్కడ వెరీ స్లో ప్రాసెస్ మీరు చూస్తున్నారు, 2 to 2.5 hours అవుతుంది అది ఆయిల్ వచ్చేదానికి. ఎక్కువ టెంపరేచర్ రాదు, కూల్గానే ఉంటుంది, బాగా ఎయిర్ సర్క్యులేషన్ ఉండేదానివల్ల స్లోగా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. అండ్ పొద్దున ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాము, ఇలా ప్రాసెస్ అయితే ఒక రూరల్ ఫ్యామిలీకి ఒక ఆక్యుపేషన్ దొరికినట్టు ఉంటుంది. మీ డబ్బులు కంపెనీలు తెలకుండా గ్రామానికి వెళ్ళదు. దిస్ వాజ్ అ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఆయిల్స్. ఒకసారి అందరి దగ్గరికి వెళ్ళి చూడొచ్చు, చెప్పులు వదిలి వెళ్ళి చూసి రండి. ఏం అవసరం ఉండదు, ఫిల్టర్ చేస్తారు అంతే. పంచబట్టలో ఫిల్టర్ చేస్తారు, దాంతో పాటు తిరగాలి. అలా చూస్తూ అలా తిరుగుతూ ఒకే ట్రాక్ లో తిరుగుతూ వెళ్ళిపోతుంది. మన లైఫ్ కూడా తిరుగుతుంది, రెండు రోజులు అయిన తర్వాత. చిన్నప్పుడు నేను పెంపులు ఇంటికి కొంచెం నీళ్లు వాడాల్సి వస్తుంది ఎక్స్ట్రాక్షన్ టైంలో. ఆ నీళ్లు పోయేదానికి ఎండలో పెట్టాలి నూనె. నూనెలో మీరు ఒక 2 months ఒకసారి పెడుతుంటే 8 months వరకు ఉంటుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఏంది నూనె మంచిది, ఫస్ట్ సెకండ్ ఏం లేదు, ర్యాంకులు లేవు ఇక్కడ. ఏ నూనె వాడాలి ఇప్పటికి మీ ఆన్సర్ ఏముండాలి, ఏ దాంట్లోనూ ఏది బెస్ట్ అని ఉండదు. వెరైటీ వాడినంత మనకు అన్ని వారానికి ఒకటి మార్చుకుని అంటే కొన్ని. ఇప్పుడు కొబ్బరి నూనె ఫ్రైయింగ్ కి బాగుంటుంది. మీకు కుసుమల నూనె నువ్వుల నూనె ఫ్రై చేసుకోలేదు, మామూలుగా పోపు వాడుకోవచ్చు. సో అది సూటబిలిటీ కూడా చూసుకొని డీప్ ఫ్రైకి కొన్ని కొన్ని వాడుకోవచ్చు. చాలా మంది ఇంకో ప్రశ్న అడుగుతారు, ఇంత డబ్బులు పెట్టి తెచ్చి ఉంటాము రీయూజ్ చేసుకోవచ్చా. సో ఒక్కసారి డీప్ ఫ్రై చేసింది మళ్ళా హీట్ చేయాలి. చపాతి అంటే సిరిధాన్యాలతో రొట్టెలు చేసుకుంటున్నప్పుడు ఆయిల్కి వాడుకోవచ్చు, దోశలు వేసినప్పుడు ఆయిల్కి రీయూజ్ చేసుకోవచ్చు. కానీ మళ్ళా హీట్ చేసి వేడి చేసి డీప్ ఫ్రైకి దానికి వాడుకోవచ్చు. ఒక కర్రీస్కైనా మీరు బాగా వేడి చేసే పోపు చపాతి ఇళ్లలో కూడా కొంచెం ప్రాబ్లమే. ఏదైనా ఒక పిండి వంట చేస్తాం అంత మిగులుతుంది, అదేం చెయ్యాలి పాడేయలేవు. అదే చెప్పింది, చపాతి చేసినప్పుడు దానికి వాడుకోండి, దోశలు వేసుకున్నప్పుడు వాడుకోండి.
ఇంకా అనదర్ క్వశ్చన్ వాజ్, అందరూ ఇంత కోల్డ్ ప్రెస్డ్ ప్రాసెస్ చేసి మళ్ళీ పోపు హీట్ చేస్తామా, ఇజంట్ ఇట్ ద సేమ్, డజంట్ ఇట్ బికమ్ ఈక్వల్ అండ్. సో ఆ ప్రాసెస్లో వచ్చే కొంచెం ఫ్రీ రాడికల్స్ని మనము ఏం ఎలా ఎలా తీసేస్తాము, ఆవాలు వేస్తాము, జీలకర్ర వేస్తాము, పసుపు వేస్తాము. దీంట్లో బాగా ఫ్రీ రాడికల్స్ చేసే గుణం ఉంటుంది. పసుపులో కర్క్యూమిన్ అనే కెమికల్ ఉంది, అది ఇంత వేస్తే చాలు ఆ కొంచెం హీట్ చేసినప్పుడు వచ్చే ఫ్రీ రాడికల్స్. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.